కీర్తనల గ్రంథము 25:1-22 వరకు. యహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. నా దేవా, నీయందు నమ్మకయుంచియున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టువారిలో ఎవడునూ సిగ్గునుందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునుందుదురు. యహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీత్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యముననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి యున్నవే గదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యహోవా, నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకును. యహోవా ఉత్తముడును యథార్థవంతుడునై యున్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకును వారి విషయములో యహోవాత్రోవలనియు కృపాసత్యమయములై యున్నవి. యహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకును. యహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకే తిరిగియున్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు జొచ్చియున్నాను, నన్ను సిగ్గుపడ నీయకుము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. కీర్తనల గ్రంథము 25:1-22 వరకు.